అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు బాతాకని. ఈరోజు వీడియోలో మనం పల్లకిలో పెళ్ళికూతురు ఊరేగింపుని వార్లీ ఆర్ట్ ద్వారా ఎలా చూపించగలమో చూసేద్దాం. దానికి మన లాస్ట్ వీడియోలో బేసిక్ షేప్స్ అండ్ బార్డర్స్ని యూస్ చేసి వేసుకుంటాం. మీరు వార్లీ ఆర్ట్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చూసేయండి. లాస్ట్ వీడియోలో షేప్స్ అండ్ బార్డర్స్ని కానీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే ఈరోజు పెయింటింగ్ని చక్కచక్క వేసేయచ్చు. మొదలుపెట్టే ముందు ఇవాళ పెయింటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాం. నేను క్యాన్సన్ వల్ల బ్లాక్ డ్రాయింగ్ 150 GSM పేపర్ని యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం థిక్గా ఉంటుంది. పెన్కి జెల్లీ రోలర్ వల్ల 0.5 సైజ్ నిబ్ ఆర్ యూనిబాల్ సిగ్నా 0.7 సైజ్ నిబ్ని యూస్ చేస్తాను. అండ్ ఇంకా బేసిక్ స్టేషనరీ. ఇంకా బేసిక్ స్కెచ్ని స్టార్ట్ చేసేద్దాం. సెంటర్లో పల్లకి అటు ఇటు మేళతాళాలని వేసుకుందాం. మొదట బార్డర్తో మొదలు పెట్టేద్దాం. 1 ఇంచ్ క్యాప్తో 4 పక్కల బార్డర్ని వేసుకోండి. మన బేసిక్ షేప్ వీడియోస్ నుంచి కానీ లేకపోతే మీరు క్రియేటివ్గా ఏమైనా బార్డర్స్ వేసుకోవచ్చు. నేను రైట్ యాడో అండ్ ట్రయాంగిల్ బార్డర్స్ని పిక్ చేసుకున్నాను. అంటే నేను డబుల్ బార్డర్ వేసుకుంటానన్నమాట. దానికి ఇంకో 1 ఇంచ్ డబుల్ లైన్ బార్డర్ వేసేసుకోవాలి. నేను బార్డర్ వేసేటప్పుడు అనుకోకుండా ఎక్స్టెండెడ్ లైన్ వేశాను, చూసారా? ఏం పర్వాలేదండో, ఇలాంటి మిస్టేక్స్ని బ్లాక్ పెన్తో కరెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఆ వైట్ లైన్ మనకు కనిపించట్లేదు, మిస్టేక్ లాగా ఏం కనిపించదన్నమాట. సో ఇదొక టిప్, ట్రయాంగిల్ బార్డర్ హెచ్చుతగ్గులు రాకుండా పెన్సిల్తో ఒక బేస్ లైన్ వేసుకుంటున్నాను, అది కూడా 1 ఇంచ్. దాని లోపలే ట్రయాంగిల్ మొత్తం ఫిట్ అయ్యేలా చూసుకుంటాను. దీనివల్ల మన పెయింటింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు బార్డర్ని స్టార్ట్ చేద్దాం. ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ 1 ఇంచ్లో రైట్ యారో బార్డర్ని వేసుకోవాలి. ఇలా 4 పక్కల కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ బేస్ లైన్లో ట్రయాంగిల్స్ని మొదలు పెడదాం. మెయిన్ ట్రయాంగిల్స్ లోపల ఇంకో బుల్లి ట్రయాంగిల్ని వేసుకొని ఆ బుల్లి ట్రయాంగిల్స్ని మనం కలర్తో కంప్లీట్గా ఫిల్ చేసేసుకోవాలి. బేస్ ట్రయాంగిల్స్ మధ్యన గ్యాప్లో ఒక డాట్ పెట్టుకొని స్ట్రెయిట్ లైన్ వేసుకోండి. బార్డర్ ఎడ్జెస్లో గ్యాప్ వదులుకోవాలి, మర్చిపోకండో. ఇలా 4 సైడ్స్ కంప్లీట్ చేసేద్దాం. చూసారా, నేను కార్నర్స్ ఫిల్ చేయలేదు. ఇప్పుడు పల్లకికి మేళతాళాలకి పెన్సిల్ స్కెచ్ వేసుకుందాం. ఈ పల్లకి ఇలాగే వేయాలని ఏం లేదండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే చాలా రకాల పల్లకీలు వస్తాయి. మీకు ఎలాంటి పల్లకీ నచ్చితే అలాంటిది వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాంటి పల్లకీలు లేకపోతే అమ్మవారిని కూర్చోపెట్టే మండపాలు ఇలాంటివి అయితే పెన్సిల్తో కంప్లీట్ స్కెచ్ వేసుకున్న తర్వాతే పెన్ పెడతానండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి మిస్టేక్ లేకుండా నీట్గా రావాలని నేను అనుకుంటాను. లేదు, నేను ఇమేజ్ చూసి వేసేయగలను అనుకుంటే మీరు డైరెక్ట్గా పెన్తో వేసేసుకోవచ్చు. సో బేసిక్ స్కెచ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా పెన్తో వేసేసుకుందాం. పల్లకి అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెళ్లి కూతుర్ని మొదలు పెట్టేద్దాం. సెంటర్లో లెఫ్ట్ యారోలాగా 2 స్లాంటింగ్ లైన్స్ జాయిన్ చేసుకోండి. ఇప్పుడు జాయిన్ అయిన సెంటర్ నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకొని అప్పర్ ట్రయాంగిల్స్ని క్లోజ్ చేసేయండి. లోయర్ ట్రయాంగిల్కి లెఫ్ట్ యారో సెంటర్ నుంచి కిందకి ఇంకో స్లాంటింగ్ లైన్ వేసుకొని బోత్ లైన్స్ని జాయిన్ చేయండి. ఇప్పుడు ఆమెకి లెగ్స్ వేసుకొని ఆమె చేతుల్ని మోకాల మీద పెట్టినట్టు వేసుకుందాం. పెళ్లి కూతురికి హెడ్ వేసుకొని వెనకాల చిన్న బన్ పెట్టి దానికి ఒక వేయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు హెడ్ని బన్ని కలర్తో ఫిల్ చేసుకోవాలి. ఇంకా వేయిల్కి మనం ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్తో క్రియేటివ్గా వేసేసుకుందాం. నేను ఆమె వేయిల్కి బార్డర్లా ఉంటే బాగుంటుందని పైన ఒక డిజైను కింద ఒక డిజైను వేసుకున్నాను. మీరు ఇంకా క్రియేటివ్గా కూడా వేసుకోవచ్చు. బాడీ మొత్తాన్ని కలర్తో ఫిల్ చేసేయండి. దీంతో పెళ్లి కూతురు పూర్తయిపోయినట్టే. తర్వాత పల్లకి మొత్తాన్ని క్రియేటివ్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్తో కంప్లీట్గా ఫిల్ చేసేసుకోండి. నేను ఈ పల్లకిలో యూజ్ చేసే ప్యాటర్న్స్ అన్నీ మన పార్ట్ 2 వీడియో బేసిక్ ప్యాటర్న్స్ నుంచే తీసుకున్నాను. మీరు క్రియేటివ్గా కావాలంటే ఎలానా వేసుకోవచ్చు, లేకపోతే ఆ బేసిక్ ప్యాటర్న్స్ని ఫాలో అయ్యి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ట్రై చేసి చూడండి.
ఇక్కడితో మన పల్లకీ పూర్తయిపోయినట్టే. ఇక పల్లకీ మోసేవాళ్ళు మేళతాళాల వల్లే మిగిలారు. ఇది చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. మనుషుల్ని ఎలా వేయాలో మనం బేసిక్ షేప్స్లో చూసాం కాబట్టి అందులో నుంచి హ్యూమన్ ఫిగర్ని వేసినట్టే వేసేయాలి. ఇతను పల్లకీని మోస్తున్నాడు కాబట్టి హ్యాండ్స్ పల్లకీని మోస్తున్నట్టు వేసుకోవాలి. సేమ్ అలానే రెండో పక్క కూడా వేసుకోవాలి. మనుషులందరి కాళ్ళు సైజులు ఒకే రకంగా ఉండేటట్టు చూసుకోవాలి. మేళతాళాలకి ఒక పక్క డోలు వాయించే అతను, ఇంకొక పక్కన డ్రమ్స్ వాయించే అతన్ని వేద్దాం అనుకుంటున్నాను. డోలు ఒకవైపే ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ బాడీ అవుట్లైన్కి సెమీ సర్కిల్స్ వేసుకొని ఒక చేయి పైకి ఒక చేయి కిందకి, ఇంకా కాళ్ళు వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నట్టు ఒకటి మామూలుగా, రెండవ దాన్ని కాస్త పైకి వేసుకోవాలి. ఇక ఆఖరిగా డ్రమ్స్ వాయించే ఆయన, ఆయన్ని కూడా మనం ఎప్పుడు వేసుకునేటట్టే వేసుకొని సెంటర్లో డ్రమ్స్ లాగా వేసుకోవాలి. ఇక చేతులని ఒక చేయి పైకి ఒక చేయి కిందకి వేసేసుకోండి. వాళ్ళకి తల కాళ్ళు పెట్టేయడమే. ఇక దీంతో మన బేసిక్ స్కెచ్ మొత్తం పూర్తయిపోయినట్టే. ఎక్రిలిక్ పెయింట్ని మనుషుల్లో కలర్ని ఫిల్ చేయడానికి యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఎక్రిలిక్ పెయింట్ లేకపోతే ఆ వైట్ పెన్నే యూస్ చేసి మనం పెళ్లి కూతుర్ని ఎలా ఫిల్ చేసామో అలానే ఫిల్ చేసుకోవచ్చు. ఒకసారి మనుషులందరినీ కంప్లీట్గా ఫిల్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ పెయింటింగ్ అయిపోయినట్టే. చూసారా, మనుషుల్ని ఫిల్ చేసిన తర్వాత పెయింటింగ్ని చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందో. ఇక లాస్ట్ టైనీ బిట్స్ అండ్ పీసెస్ మిగిలిపోయి డోల్ని కాస్త డెకరేట్ చేద్దాం. అప్పుడు డోల్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ప్లెయిన్గా అనిపిస్తుంది కదా, అందుకని పల్లకి కూడా కింద ప్లెయిన్గా ఉన్నట్టు అనిపించింది. అందుకే పల్లకికి కాళ్ళు వేస్తున్నాను. బోర్డర్ కార్నర్స్ కూడా మనం వేసుకోలేదు. ఒకసారి దానికి కూడా ఎలా ఫిల్ చేయాలో చూసేసుకుందాం. అవుటర్ బార్డర్కి రివర్స్ ఎల్ షేప్ వేసుకుంటున్నాను. అలానే షేప్ మొత్తం కంప్లీట్గా ఫిల్ చేసేసుకుంటాను ఆల్ ఫోర్ సైడ్స్కి. ఇంకా ఇన్నర్ బార్డర్కి జస్ట్ లైన్ అండ్ డాట్ పెడుతున్నాను. అలా ఫోర్ సైడ్స్ కంప్లీట్గా ఫిల్ చేసేసుకుందాం. అంతే, దీంతో మన వార్లీ పెయింట్ కంప్లీట్గా పూర్తయిపోయినట్టే. చూసారు కదా, వార్లీ ఆర్ట్ అనేది ఎంత సింపుల్గా వేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఆర్ట్ని బాతాకాని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో గాండ్ ఆర్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.